వెల్కమ్ మూర్తి శ్రైత లోకం శ్రీనివాసమూర్తి ఒంగోలు. ఇప్పుడు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి విత్తిన రైతులు ఒక ఇబ్బందికరమైనటువంటి పురుగు వలన వచ్చినటువంటి వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. చేను మొత్తం ఎండిపోయినట్లు ఉండటం, నేల కొరిగిపోవటం, మొక్కల కొమ్మలు గాలి కొట్టినప్పుడు కొమ్మలు నేల భాగానికి ఎగువ భాగంలో ఉన్నటువంటి కొమ్మలు ఇరిగిపోవటం, ఇట్లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఏంది అనేటువంటి విషయపరంగా చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నందువల్ల వాళ్ళకి అందరికీ కలిపి ఇక్కడ ఒక వీడియో రూపంలో అందించాలనేటువంటి ఉద్దేశంతో చేసిందే ఈ వీడియో. ఇది ఒక కొమ్ము పురుగు అంటారు, లేదా వీవిల్. దీన్ని శాస్త్రీయంగా పెంఫెరోలస్ ఎఫినిస్ అంటారు. ఈ కొమ్ము పురుగు చాలా చిన్నది, వీవిల్. ఇది నేలకి ఎగువ భాగంలో ఉన్నటువంటి మొక్క కాండ భాగంలో రంధ్రం వేసి లోపల ఉన్నటువంటి ఆ కణజాలాన్ని తిన్నందువల్ల కొమ్మలు, పైన ఉన్నటువంటి కొమ్మలు ఎండిపోయి గాలికి పడిపోతాయి, ఎండిపోతాయి. ఈ రకంగా దిగుబడుల మీద గణనీయమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి అని చెప్పి చెప్పినప్పుడు, కొమ్మ నేల మీద జస్ట్ అబౌవ్ ది గ్రౌండ్ లెవెల్, నేలకి ఎగువ భాగంలో ఉన్నటువంటి ఆ పత్తి మొక్క యొక్క కొమ్మ భాగం గాల్ ఫార్మేషన్ అంటే ఉబ్బిపోయి లావుగా ఉంటుంది. తర్వాత ఆ లోపల ఆ కొమ్మని ఇరగదీసి చూసినప్పుడు గ్రబ్ లార్వా కనపడుతుంది. ఈ లార్వా కొద్దిగా తెల్లగా ఉంటుంది, కాళ్ళు ఉండవు లార్వాకి. ఇది లోపల కణజాలాన్ని తింటూ ధ్వంసం చేసినందువల్ల ఈ రకమైనటువంటి నష్టం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితులను మనం గమనించినప్పుడు ఖచ్చితంగా సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే కేవలం స్ప్రేల పరంగానే కాకుండా ఇక్కడ సమగ్ర సమీకృత కీటక యాజమాన్య వ్యవస్థను అనుసరిస్తే కనుక చాలా సులువుగా దీన్ని అరికట్టుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఈ పరంగా చూసినప్పుడు దీన్ని మనం పంట విత్తుకుంటానికి ముందే సీడ్ ట్రీట్మెంట్ చాలా అవసరం. రెండు, నేల తయారు చేసుకునేటప్పుడే పశువుల ఎరువుతో పాటుగా వేపపిండి కలిపి వేసినప్పుడు ఈ పురుగుకు సంబంధించినటువంటి లార్వాలు కానీ లేదా గ్రుడ్లు కానీ పెట్టడం అనేటువంటిది వికర్షించబడుతుంది కాబట్టి జరగదు. ఈ రకంగా కాపాడుకోవచ్చు. ఆ తదుపరి క్రమంలో ఫెరమోన్ ట్రాప్స్ చాలా ఇంపార్టెంట్. మనకి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవచ్చు ఈ పురుగుకి. లైట్ ట్రాప్స్, ముఖ్యంగా సోలార్ లైట్ ట్రాప్స్ ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక సస్యరక్షణ విధానాల కిందకి వచ్చేటప్పటికీ మనం కల్చరల్ యాక్టివిటీస్ చాలా అవసరం. ఇట్లాంటి వ్యర్థాలని అంటే మనం పంట మార్పిడి ఖచ్చితంగా కావాలి. ఒకటే పంటని పంట మార్పిడి చేయకుండా ఒకే నేలలో పెడుతూ ఉంటే ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. పంట మార్పిడి చాలా అవసరం. తర్వాత పంట వ్యర్థాలని అట్లా వదిలేయకుండా పంట తదనంతరం ఎప్పటికప్పుడు ధ్వంసం చేసుకుంటూ ఉండాలి. ష్రెడ్డర్ ద్వారా నేలలో కలిపేయటం కానీ, లోతు దుక్కులు చేసుకోవటం లేదు, ఇట్లాంటి చర్యలను చేపట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ లైఫ్ సైకిల్ని అరికట్టడం కోసం ఇందాక చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా పంట మార్పిడి చాలా అవసరం. అట్లాగే నేల రెడీ చేసుకునేటప్పుడు ఎవరి విధానాన్ని అనుసరించి వారు నేచురల్ ఆర్గానిక్ కెమికల్ ఫార్మింగ్లో చేసుకునేటప్పుడు నేలలో ఉన్నటువంటి వీటి ప్యూపల్ లార్వల్ స్టేజెస్ని అరికట్టుకోవటం కోసం ఖచ్చితంగా వేపపిండి, బయోకంట్రోల్ ఏజెంట్స్ అయినటువంటి మెటరైజం అనస్లోపే, లేదంటే కెమికల్స్ అయితే కనుక కార్బోఫ్యూరాన్ 3G గుళికలు కానీ లేదు క్లోరిపైర్పాస్ 10G గుళికలు కానీ వేసుకోవాలి. ఇట్లా నేలను రెడీ చేసుకుంటే కనుక నేలలో ఉన్నటువంటి వీటి ప్యూపల్ లార్వల్ ఫామ్స్ చనిపోతాయి. ఇక స్ప్రేల పరంగా చూసినప్పుడు మనం ఖచ్చితంగా వేప సంబంధమైనటువంటి నీమాయిలు, వేప కషాయం లేదా నీమాస్త్రం, వేప నూనె ఇట్లాంటి వాటితో కాండ భాగాన్ని బాగా తడపాలి. తర్వాత సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్స్ అయినటువంటి కొంతవరకు చౌకలో చేసుకోవాలనంటే కనుక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుని ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనుసరించేటప్పుడు మోనోక్రోటోఫాస్ లాంటిది స్టెమ్కి పుయ్యటం కొంతవరకు ఉపయోగపడుతుంది. లేదంటే ఆ కాండ భాగం దగ్గర ఇది డ్యామేజ్ చేసినటువంటి ప్రాంతంలో మనకి కొరాజన్ అయితే కనుక, అంటే క్లోరాంటోనెలిప్రోల్ 0.5 ml/L వాటర్,
దీంతో స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. లేదా నవల్యూరాన్ ఇండాక్సకార్బ్ కలిపినటువంటి మందులు అయితే కనుక 2 ml/L వాటర్ స్ప్రే చేసుకోవాల్సి వస్తుంది. ఏదైనా ఒక మందునే పదే పదే కాకుండా మార్చి మార్చి వాడుకోవాలి. కెమికల్ ఫార్మింగ్ చేసేవాళ్ళైతే, నేచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేవాళ్ళైతే కనుక వేప కషాయాన్ని మొక్కల కాండ భాగంలో తడపాలి. అవసరమైతే వేప నూనెని నీటిలో కరిగించి ఎమల్సిఫికేషన్ చేసి ఎమల్సిఫైర్ ద్వారా కానీ కోడిగుడ్ల ద్వారా కానీ లేదా సోపు వాటర్ ద్వారా కానీ ఎమల్సిఫికేషన్ చేసి సాయిల్ డ్రించింగ్ చేసుకోవాలి వ్యాధి సోకిన భాగాల్లో. లేదా మనకి మెటరైజం అనస్లోపే వేసుకొని స్ప్రే చేసుకోవాలి. లీటర్ నీటికి 5 to 10 ml/L వాటర్ చొప్పున స్ప్రే చేసుకోవాలి. దఫాల వారీగా వారానికి ఒకసారి పీరియాడికల్గా చేసుకుంటూ ఉంటే వ్యాధి సోకకముందే నివారించబడుతుంది. వ్యాధి సోకిన తర్వాత అయితే కనుక 3 రోజులకోసారి ఒక 3 లేదా 4 సార్లు స్ప్రే చేసుకుంటే చాలా వరకు అదుపులోకి వస్తుంది. అట్లాగే నేలలో ఎంటమో ప్యాథజెనిక్ నెమటోడ్స్, మెటరైజం అనస్లోపే లాంటివి వ్యాధి సోకిన మొక్కల యొక్క కాండ భాగంలో ఉన్నటువంటి నేలతో నేలలో సాయిల్ రెంచింగ్ చేసుకోవాలి. ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ పరిస్థితుల్ని అవలంబించినప్పుడు వీటిని చాలా సులువుగా నివారించుకోవడానికి కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.